హాయ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న వేళ పద్మభూషణ్, డాక్టర్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం లేదా ఎల్ సుబ్రహ్మణ్యం ప్రపంచ ప్రఖ్యాత వయోలనిస్ట్. 2011లో అంతర్జాతీయ సమితిలో ప్రదర్శన ఇచ్చి భారతీయ సంగీత విశిష్టతను ప్రపంచానికి చాటిన మహావిద్వాంసుడు ఆ నాద చక్రవర్తి ఈ స్వాతంత్ర దినోత్సవానికి సందర్భంగా ప్రఖ్యాత జాతీయ గీతం వందే మాతరం గీతాన్ని సరికొత్త బాణిలో ట్యూన్ చేసి ఇండియన్ సినిమా సెలబ్రిటీస్ అందరితో ఎనాక్ట్ చేయించారు. ఆగస్టు 15న విడుదల చేయనున్న ఆ గీతం ట్యూన్ ని ఆయన టీవీ 5 కోసం ఎక్స్క్లూసివ్ గా పంపించారు. లెట్స్ వాచ్ ఇట్. చూసారు కదా, ఇక ఈ ఫుల్ సాంగ్ ని ఆగస్ట్ 15th రోజు ఎక్స్క్లూజివ్ గా టీవీ 5 లాంచ్ చేయనుంది. ఇక మార్కెట్ డీటెయిల్స్ లో గనక వెళ్ళినట్టయితే లాస్ట్ వీక్ అంతా మార్కెట్స్ చూసుకుంటే కొంత కన్సోలిడేషన్ ఫేజ్ లో మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఫ్రైడే మార్కెట్స్ గనక చూసుకున్నట్టయితే ఒక చాపీ ట్రేడ్ తర్వాత డేని ఫ్లాట్ గా క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీ ప్రకారం చూసుకున్నట్టయితే 11,186 ఆ లెవెల్ వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడ నుంచి కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ ని కొనసాగిస్తూ క్లోజింగ్ టైం కి 11,231 వద్ద డేని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ సెన్సెక్స్ ఒక 15 పాయింట్స్ పాజిటివ్ గా 38,040 వద్ద డేని క్లోజ్ చేయడం చూసాము. ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 110 పాయింట్ పాజిటివ్నెస్ తో 21,754 వద్ద బ్యాంక్ నిఫ్టీ డేని క్లోజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ చూసుకున్నట్టయితే డోజోన్స్ ఒక 46 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అవ్వగా నాస్డాక్ ఒకటి కొంత నెగిటివ్ వేస్ లో క్లోజ్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 97 పాయింట్స్ నెగిటివ్ గా క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఎస్ఎన్పి జస్ట్ ఒక 2 పాయింట్స్ స్వల్ప లాభాలతో క్లోజ్ అయింది. అండ్ ఏషియన్ క్యూస్ ఇవాళ కనుక చూసుకుంటే కొంత మిక్స్డ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ స్వల్ప లాభాలతో మూవడం చూస్తున్నాము. ఒక 32 పాయింట్స్ పాజిటివ్నెస్ తో 11,259 ఆ రేంజ్ లో ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఇవాళ మార్కెట్స్ చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ దశగా ఎస్జీఎక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫ్రైడే గెయినర్స్ విషయానికి వచ్చినట్టయితే రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ కూడా ఒక 3-5% మధ్య లాభాల్లో ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ లూజర్స్ చూసుకున్నట్టయితే టైటాన్ 2.5%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఒక 2% నుంచి 3% మధ్య డౌన్ ట్రెండ్ లో మూవ్ అవుతూ వచ్చాయి. నిన్న లాస్ట్ ఫ్రైడే కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎక్సెప్ట్ ఒక హెల్త్ కేర్, ఐటీ అండ్ రియాలిటీ సెక్టర్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నింటిలో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనం చూసామని చెప్పుకోవచ్చు. అండ్ ఇండెక్స్ కాంట్రిబ్యూటర్స్ గా ఉన్న స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతి అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ కూడా ఇండెక్స్ కాంట్రిబ్యూటర్స్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ఎంఎండ్ఎం విషయానికి వచ్చినట్టయితే Q1 రిజల్ట్స్ ఇది లాస్ట్ ఫ్రైడే పోస్ట్ చేయడం జరిగింది. రిజల్ట్స్ ని కూడా ఒక పాజిటివ్ మోడ్ లో ఎంఎండ్ఎం పోస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఇవాళ మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ ఇచ్చేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కన్సల్ట్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు ఫండమెంటల్ అనలిస్ట్ కుటుంబరావు గారు, ఫండమెంటల్ అనలిస్ట్ బాలా గారు, అట్ సేమ్ టైం టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. సో వ్యూయర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి మీరు ఫోన్ చేసినట్టయితే మీ డౌట్స్ ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఈ వారం మార్కెట్స్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? మార్కెట్స్ కన్సల్టేషన్ మోడ్ లోనే కంటిన్యూ అవ్వచ్చు అండి, ఎందుకంటే రిజల్ట్ సీజన్ కూడా ఎండింగ్ వచ్చేసింది, ప్లస్ ఫ్రెష్ ట్రిగర్స్ లేవు. అండ్ మోర్ ఓవర్ ఈ వారం మ్యాక్రో ఎకనామిక్ డేటా కూడా చాలా వరకు వచ్చేది అనమాట, లైక్ ఐఐపి డేటా కానీ యుఎస్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏమవుతుంది దానిపైన ఫైనల్ నిర్ణయం అనమాట, బిట్వీన్ బోత్ రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ ఏమొస్తుంది, ఇష్యూస్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ నేను అనుకుంటాం వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంది, కన్సాలిడేషన్ లోనే ఉంటాయని అనుకుంటాం. అయితే గత వారం ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్త పాజిటివ్ పాలసీ మెజర్స్ తీసుకుందో స్ట్రెస్ టెస్ట్ స్కీమ్స్కి కూడా నేను అనుకుంటాం దట్ విల్ కీప్ బ్యాంకింగ్ సెక్టర్ కాస్త లైన్ లైట్ లోకి రావచ్చు తిరిగి. అండ్ క్లియర్లీ ఏదైతే ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో ఇంతకాలం మనకి సెల్లింగ్ చూసామో అట్లీస్ట్ కాస్త బ్రేక్ పడే పాసిబిలిటీ అట్ సమ్ పాయింట్ మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ క్లియర్లీ లిక్విడిటీ మార్కెట్ ని డ్రైవ్ చేస్తుంది, అది మనం చూస్తున్నాం. ఆ లిక్విడిటీ డ్రైవ్ వలన ఈవెన్ గోల్డ్ ఏ విధంగా పెరుగుతుంది, సిల్వర్ ఏ విధంగా పెరుగుతుంది అనేది కూడా చూస్తాం ప్రెషియస్ మెటల్స్ కేటగిరీ. కాబట్టి ఆ లిక్విడిటీ డ్రైవే క్లియర్లీ మార్కెట్ ని అనమాట సస్టైన్ చేస్తుంది కరెంట్ లెవెల్స్ అని మనం అనుకోవచ్చు. బోత్ స్టాక్ మార్కెట్స్ అవనండి, ప్రెషియస్ మెటల్స్ అవనండి. వన్స్ ఎప్పుడైతే లిక్విడిటీ కాస్త సెంట్రల్ బ్యాంక్స్ కంట్రోల్ చేయటం మొదలు పెడతాయి అప్పుడు డెఫినెట్లీ కాస్త వీకెన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది.
అయితే వీకెండ్ లో వచ్చిన స్టేట్మెంట్ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి డిఫెన్స్ ప్రొడక్ట్స్ లోనన్నమాట సెల్ఫ్ రిలయంట్ ఉండాలి దాదాపు 101 ప్రొడక్ట్స్ ఇన్ఫాక్ట్ అండ్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా పెట్టడం వీటన్నిటిలో గణనీయంగా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్డర్స్ ఇస్తాము అని చెప్పడం అనమాట పాజిటివ్. దాంతో భారత్ ఫోర్జ్ ఎంఎండ్ఎం నెల్కో ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా అనమాట పాజిటివ్ గానే ట్రేడ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. మార్కెట్స్ అనమాట ఏదైతే అన్లాక్ త్రీ ఫేజ్ స్టార్ట్ అయిందో దాని తర్వాత ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఎట్లా ఉంటుంది ఎకానమీ కాస్త ప్రజలు ఖర్చు పెడుతున్నారా లేదా డిమాండ్ పికప్ అయిందా లేదా అనే దానిపైన దృష్టి పెడుతున్నారు ఎక్కువ. కాబట్టి ఫెస్టివల్ సీజన్ విల్ డిక్టేట్ వెదర్ మార్కెట్ కెన్ కంటిన్యూ ఇదే బోయెంట్ మోడ్ లో ఫ్యూచర్ లో అని చెప్పి, ఎందుకంటే ఎకానమీ గ్రోత్ ని ముందే డిస్కౌంట్ చేస్తుంది మార్కెట్ అనమాట. కాబట్టి దిస్ ఫెస్టివల్ సీజన్ కీ అవుతుంది. ఒక చిన్న కన్సర్న్ కూడా ఉంది నార్త్ వెస్ట్ లో అనమాట మాన్సూన్ కాస్త వీక్ గా ఉందని అంటున్నారు. ఇప్పుడు మాన్సూన్ కూడా థర్డ్ మంత్ కి వచ్చేసింది కాబట్టి క్రిటికల్ మంత్ అనమాట ఇది. కాబట్టి స్ప్రెడ్ కంటిన్యూస్ గా ఉండి నార్మల్ మాన్సూన్ అవుతుందా లేకపోతే కాస్త లైట్ డెఫిసిట్ మాన్సూన్ అవుతుందా అనేది కూడా డిసైడ్ అవుతుంది. అయితే ఇటు ఇవాళ మార్కెట్ ని ప్రధానంగా అనమాట డిసైడ్ చేయగలిగేది సుప్రీంకోర్టులో టెలికామ్ కంపెనీస్ ని కేసు ఏదైతే ఉందో ఏజీఆర్ డ్యూస్ పైన అనమాట అది డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే 15 ఇయర్స్ ఇన్స్టాల్మెంట్స్ అడుగుతున్నారు కంపెనీస్. అదంటూ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తే టెలికామ్ సెక్టర్ లో మంచి ర్యాలీ వచ్చే పాసిబిలిటీ ఉంది బోత్ భారతీ అండ్ వోడాఫోన్. వోడాఫోన్ ఇంకా బ్యాన్ లిస్ట్ లో ఉందని అర్థం చేసుకోవాలి. ఇంకా అనదర్ 3 స్టాక్స్ కూడా బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి కెనరా బ్యాంక్, సెంచురీ టెక్స్టైల్స్, వేదాంత. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో వీటిలో ట్రేడింగ్ చేయలేము అనమాట ఈ 4 స్టాక్స్. కాబట్టి ఇంట్రాడే మార్కెట్ టు టెలికామ్ స్టాక్స్ పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి చూస్తాయి అండ్ ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్యూస్ అన్ని కూడా కాస్త మైల్డ్ పాజిటివ్ గానే ఉన్నాయి. కాబట్టి మార్కెట్స్ ఈ లెవెల్ లో సస్టైన్ అవుతుంది. లాంగ్ పొజిషన్స్ ఉన్నారు 11,200 పైన మార్కెట్ ఉన్నంత సేపు ఇంట్రాడే లో సేఫ్టీ ఉందన్నమాట. బట్ వన్స్ 11,200 కింద స్లిప్ అయ్యి 11,140-150 లెవెల్స్ కూడా బ్రేక్ అవుతా ఉంటే ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ కి తీసుకున్న లాంగ్ పొజిషన్స్ మాత్రం కట్ చేసుకుంటే బెటర్ అని అంటాను. అండ్ అప్ సైడ్ మాత్రం 11,300 క్రాస్ అయితే ఖచ్చితంగా 11,500 ఈ సిరీస్ లో అటెంప్ట్ చేసే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ కూడా బాగా బిల్డ్ అవుతున్నాయి కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ ట్రేడింగ్ డే టు వాచ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే అండి, ఫండమెంటల్ అనలిస్ట్ బాలగారు ఉన్నారు వారితో మాట్లాడదాము. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అమ్మ. ముఖ్యంగా ఈ వారం మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఈ వారం డెఫినెట్లీ మార్కెట్ లో కన్సల్టేషన్ లేకుండా డెఫినెట్ ఉండే అవకాశం ఉంది. బట్ ఓవరాల్ గా ఈ సెక్టర్స్ డూ వెల్, సో అది బెట్ తీసుకుంటే బాగుంటుంది. ఓవరాల్ పక్కన పెడితే ఐ థింక్ ప్రాబ్లీ అబౌట్ 150-200 పాయింట్స్ రేంజ్ లో మార్కెట్ అనేది మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ స్టాక్స్ ఇటువంటి ఏవైతే అంతగా పార్టిసిపేట్ చేయాలో అండ్ సెలెక్టివ్ గా అనేది వీ కెన్ ఆప్ట్ ఫర్ దెమ్ అండి. బట్ అదర్వైజ్ ఆటోమొబైల్ స్టాక్స్ రీసెంట్లీ కొద్దిగా ర్యాలీ మనమే కానీ సమ్ స్టాక్స్ లైక్ టూ వీలర్స్ కానివ్వండి, ఆటో ఆన్సిలరీస్ విచ్ ఆర్ కేటరింగ్ టు టూ వీలర్స్, ఇటువంటి వాటి నుంచి సెలెక్టివ్ గా తీసుకోవచ్చు. అంటే మనం గతంగా చెప్పిన అగ్రి కానివ్వండి, ఫార్మసిటికల్స్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెఫినెట్లీ దే ఆర్ ఇన్ ఫర్ ఎ గుడ్. అదే కాకుండా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో ఎస్పెషలీ ఇండియా ఫోకస్డ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అండ్ ఇండియన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా ఎక్కడైనా చిన్న చిన్న రియాక్షన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ దే షుడ్ టేక్ సమ్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ పొజిషన్ ఉంది. ఎందుకంటే కొన్ని లైక్ మేబీ మారే ఇటువంటివి కూడా అండ్ ఐటీసీ ఇస్ నౌ మోర్ దెన్ దాకా ఐ థింక్ ఇట్స్ ఆల్సో ఫోకస్డ్ యాజ్ ఎఫ్ఎంసీజీ కంపెనీ అదర్ దెన్ కర్ణాటక బిజినెస్. సో అలాంటివి డెఫినెట్లీ యూనో సెకండ్ రంగ్ స్టాక్స్ కూడా ఉన్నాయి మనకి ఎఫ్ఎంసీజీలో. అటువంటి స్టాక్స్ లో కూడా ఐ థింక్ వన్ కెన్ డెఫినెట్లీ లుక్ అట్ ఇట్ అండ్ టెక్నాలజీ మాత్రం మిస్ కాకూడదు అండి. టెక్నాలజీ ఇస్ గోయింగ్ టు ప్లే వైటల్ రోల్ ఇన్ ఫ్యూచర్. సో టెక్నాలజీలో ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ లుకింగ్ స్టాక్స్ లో మాత్రం డెఫినెట్లీ కొద్దిగా ఇన్ డెప్త్ రీసెర్చ్ చేసి ఐ థింక్ వన్ షుడ్ బి ఇన్వెస్టింగ్ ఇన్ టెక్నాలజీ స్టాక్స్. ఆల్ ఇన్ ఆల్ ఈ వీక్ లో కూడా ఐ డోంట్ థింక్ మార్కెట్ లో మేజర్ వీక్నెస్ అయితే కనిపించలేదు. బట్ ఆన్ పిక్స్ వన్ కెన్ డెఫినెట్లీ బై అన్. ఓకే అండి, టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ అజయ్ గారు. ముఖ్యంగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక చూసుకున్నట్లయితే ఈ వీక్ మార్కెట్ లో ఎలాంటి మూవ్స్ చూసే అవకాశం ఉందంటారు? ఐ థింక్ మనకి వీక్లీ చార్ట్స్ కింద చూస్తే ఆల్మోస్ట్ 9726 నుంచి 11,341 దాకా ర్యాలీ రావడం చూసామండి గత 8 వారాల్లో.
అండ్ లాస్ట్ వీక్ కూడా ఆల్మోస్ట్ మనకి పాజిటివ్ క్లోజర్ చూసాం. దో మనకి 10,882 దాకా మార్కెట్ పడినప్పటికీ కొద్ది పాజిటివ్ క్లోజింగ్ ఏ మనం చూసాం కాబట్టి మేబీ మార్కెట్ బయాన్ డిప్స్ కానీ చెప్పుకోవచ్చు అండి. ఓన్లీ వరీ మనకి ఎప్పుడు ఉంటుంది అంటే కనుక మొన్నటి స్వింగ్ లో కింద క్లోజ్ అవుతాయి విచ్ ఇస్ 10,882. సో 10,882 కింద క్లోజ్ కానంత కాలం దేర్ ఇస్ నో వరీ అనే చెప్పొచ్చు మార్కెట్ లో. బట్ ప్రాబ్లీ మార్కెట్ ఇన్ కేస్ గ్లోబల్ కరెక్షన్స్ వస్తే కనుక ఒక స్టీప్ కరెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనకి ఇప్పుడు చూస్తే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ 11,004 దగ్గర ఉంది. సో మనం 11,214 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ కింద 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి మేబీ అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది షార్ట్ టర్మ్ లో. అండ్ 11,341 ఏదైతే స్వింగ్ హై మనం 29th జులై రోజు చూసామో ఇన్ కేసు అది బ్రీచ్ అయింది అంటే కనుక ఇమీడియట్లీ 11,433 నుంచి 11,600 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 11,433 ఏంటి అంటే మార్చ్ 2003 ఎప్పుడైతే క్రాష్ 2000 లో ఎప్పుడైతే క్రాష్ రావటం చేసామో ప్రాబబ్లీ అక్కడ అది టాప్ అనమాట. సో అది ఇమీడియట్లీ అటెండ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయితే అప్ టు 11,600 దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు 11,004 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఫ్రెష్ లాంగ్ ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళు ప్రాబ్లీ ఐ థింక్ మార్కెట్ టిప్స్ కోసం వెయిట్ చేసి అరౌండ్ 11,000 దగ్గరే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలని చెప్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అండర్ పర్ఫార్మెన్స్ స్టిల్ కొనసాగుతుంది. ఒక రేంజ్ లో స్ట్రక్ అవుట్ అని చూస్తున్నాం మనం. 22,346 నుంచి 21,056 దగ్గర రేంజ్ లో స్ట్రక్ అవుతుంది. సో 21,754 ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బయాన్ టిప్స్ గా మనం చెప్పుకోవచ్చు. 300-400 పాయింట్స్ ఒకవేళ కరెక్షన్ వచ్చింది అంటే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అక్కడ రిస్క్ అనేది 200 పాయింట్స్ ఉంటుంది. రివార్డ్ అనేది ఆల్మోస్ట్ 600-700 పాయింట్స్ ఉంటుంది కాబట్టి. సో ఇట్ స్పెసిఫిక్ స్టాక్స్ లో ప్రాబ్లీ ఐ థింక్ మెటల్స్ అండ్ ఆటోస్ కొద్ది అవుట్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగుతుంది. అండ్ వీటిలో మనం చూస్తే కనుక ఫాలో బయింగ్ కూడా కనిపిస్తుంది. సో డెఫినెట్లీ వాటిలో కూడా మేబీ డిప్స్ వచ్చినప్పుడు స్టాక్స్ లైక్ టాటా స్టీల్ కానీ జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ 4-5% కరెక్షన్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. ఓకే అండి, ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ లో ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి మనం మాట్లాడుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు సోమవారం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సంస్థను పట్టుదలగా ముందుకు నడపడం, ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు కృషి చేయడం సమర్థవంతమైన యాజమాన్యం ప్రతిభకు నిదర్శనం. ఇటువంటి ప్రమోటర్లకు చెందిన సంస్థల షేర్లకు మార్కెట్లో ఎప్పటికప్పుడు ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఎస్, మనం గత 4 సోమవారాలుగా ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ లో ఇస్తున్న ఫార్మా షేర్ల బాట విడిచి ఈ సోమవారం ఒక నాన్ ఫార్మా షేర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే హైదరాబాద్ కు చెందిన పోకర్ణా లిమిటెడ్. గ్రానైట్, టెక్స్టైల్స్, ఇంజనైట్ స్టోన్ ఇలా 3 ప్రధాన విభాగాల్లోకి విస్తరించిన పోకర్ణా గత 7 కాలంగా ఎదురైన ఆటుపోట్లను తట్టుకుని కోవిడ్ తర్వాత పుంజుకొనున్న ఆర్థిక వ్యవస్థ అందించే అవకాశాలు పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఫలితాల మీద మార్కెట్ కి ఏమాత్రం ఆశలు లేనప్పటికీ సెకండ్ క్వార్టర్ నుంచి ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలతో ఇటీవల పోకర్ణా షేర్ ధరలో కొంత ర్యాలీ వచ్చింది. రానున్న 6 నుంచి 12 నెలల్లో మరింత ర్యాలీ వచ్చే అవకాశం ఉన్నందున ఈ మండే బుల్ షేర్ పోకర్ణ. పూర్తి రిపోర్ట్ పీవైటీ సైట్ లో పొందుపరచాం. బహుశా పోకర్ణపై ఇంత సమగ్ర విశ్లేషణ ఇదే ఫస్ట్ టైం ఉండొచ్చు. ఇక డోంట్ మిస్ ఇట్. కుటుంబరావు గారు, ముఖ్యంగా పోకర్ణా లిమిటెడ్ ఈ స్టాక్ కనుక చూసుకున్నట్టయితే రానున్న 6-12 మంత్స్ లో ఒక ర్యాలీ చూసే అవకాశం కనిపిస్తోంది. ఈ స్టాక్ పై మీ వ్యూ ఏంటండి? గుడ్ స్టాక్ అండి ఇటు హైదరాబాద్ నుంచి అనమాట. ఎందుకంటే కంపెనీకి బేసిక్ గా కాంపిటెన్స్ ఇంజనీరింగ్ స్టోన్ ఏదైతే అంటామో క్వార్ట్జ్ సర్ఫేస్ స్టోన్స్, అందులో దే ఆర్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అనమాట కంట్రీలో. అండ్ గ్రానైట్ లో కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్. ప్లస్ టెక్స్టైల్ డివిజన్ స్టాంగా బ్రాండ్ తోటం అనమాట కంపెనీకి. అయితే ఈ ఇంజనీర్డ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో క్వార్ట్ సర్ఫేస్ స్టోన్స్ కి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఇన్ఫాక్ట్ కంపెనీకి ఆల్రెడీ వాళ్ళ ఓన్ స్పేస్ అక్కడ యుఎస్ లో కానీ వేరే ఎక్కడికి కీలకమైన మార్కెట్స్ ఉన్నాయో అక్కడ గోడౌన్స్ ఉంటాం కానీ స్టాక్ పాయింట్స్ కానీ ఉంటాం కానీ అన్ని ఉన్నాయి. అయితే కోవిడ్ వల్ల డెఫినెట్లీ లాజిస్టిక్ చైన్ డిస్టర్బ్ అవడంతో యాస్ ఆఫ్ నో సబ్డ్యూడ్ గా ఉండొచ్చు. బట్ వాల్యూ ఉన్న స్టాక్ డెఫినెట్లీ మనం చూసాం 2019లో
ఒక గుడ్ ఇయర్ లో కంపెనీ దాదాపు 127 కోట్లు ప్రాఫిట్ అర్న్ చేయగలిగింది అన్నమాట ఆన్ దాదాపు క్లోజ్ టు 500 క్రోర్స్ కాబట్టి వన్స్ ఈ ఎకానమీ ఓపెన్ అవటం మొత్తం తిరిగి కాశీగా రావటం మొదలైతే కనుక కంపెనీ విల్ డెఫినెట్లీ డూ వెల్ అండ్ రీసెంట్ స్టేట్మెంట్స్ కూడా కంపెనీ నుంచి ఏంటంటే వర్స్ట్ అయిపోయింది స్లోలీ పికప్ అవుతుంది ఇంటర్నేషనల్ బిజినెస్ అని కూడా అంటున్నారు కాబట్టి వి షుడ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ 6-9 మంత్స్ ఫర్ డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ అండ్ ఈ స్టాక్ లో హైటెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది ముంబై ప్లేయర్స్ ఇది వరకు పెద్ద పెద్ద ఆపరేటర్స్ లైక్ ఆశీష్ కచోలియా ఇలాంటి వాళ్ళు ఉండి ప్రాఫిట్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి ఫ్రెష్ గా కొంటాను ఇవన్నీ కూడా చూస్తున్నాం స్టాక్ కాబట్టి డెఫినెట్లీ విత్ మీడియం టర్మ్ వ్యూ కొన్నాళ్ళకి డీసెంట్ రిటర్న్స్ వస్తాయని అనుకో ఓకే కాల్స్ అండ్ మెయిల్స్ చేసేద్దాము కాల్స్ కూడా వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి సురేష్ హలో హలో టాటా బిఎస్ఎన్ గురించి చెప్తారని టాటా బిఎస్ఎన్ గురించి కుటుంబరావు గారు బిహెచ్ఎల్ కూడా హోల్డ్ చేస్తున్నారా తీసుకోవాలనుకుంటున్నారా తీసుకుందాం అనుకుంటున్నాం కొన్ని ఉన్నాయి ఇంకా తీసుకోవచ్చాను ఓకే ఎందుకంటే అది భూషణ్ స్టీల్ ని టేక్ ఓవర్ చేసిన తర్వాత టాటా గ్రూప్ ఫామ్ చేసిన కంపెనీ అనమాట అయితే ఇంకా లాసెస్ లోనే ఉంది కంపెనీ ప్లస్ అనమాట ఏదైతే కొన్ని కన్సెషన్స్ టాటా డిమాండ్ చేశారో అవి పూర్తిగా క్లియర్ కాలేదు ఎన్సీఎల్టీ కొన్ని తీసుకున్నప్పుడు అనమాట కాబట్టి డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వ్యూ తోటి అయితేనే కొనమని చెప్పేస్తాను అంటాను అదర్వైజ్ పేరెంట్ కంపెనీ టాటా స్టీలే కొనొచ్చు టాటా బిఎస్ఎన్ విత్ మినిమం అట్లీస్ట్ 2-3 ఇయర్స్ మీ ఉంటే తీసుకోండి డెఫినెట్లీ యూ గెట్ 150-200% రిటర్న్స్ ఉంటాయి మీతో తీసుకోండి బిహెచ్ఎల్ డెఫినెట్లీ హోల్డ్ అంటానండి యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ అని సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలి కాబట్టి ఈవెన్ పవర్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేయకుండా ఇండియాలోనే కొనాలంటున్నారు కాబట్టి బిహెచ్ఎల్ ఆర్డర్ బుక్ కూడా ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో కూడా హోల్డ్ అండి ఎగ్రీ డిక్లైన్ లో యాడ్ చేయొచ్చు స్టాక్ అండ్ టచ్ అరౌండ్ 55-60 రూపీస్ ఇన్ నెక్స్ట్ 6 మంత్స్ ఉంటూ నుండి కాలర్ ఉన్నారు హలో హలో మేడం నేను ఎస్ బ్యాంక్ షేర్స్ తీసుకున్నాను 1000 షేర్స్ హోల్డింగ్ లో పెట్టాను ఓకే బట్ అవి లాంగ్ టైం వెయిట్ చేస్తా ఓకే రాజేంద్ర గారు చూస్తే కనుక టోటల్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్ అండి అది సో మనం ఎప్పుడు చూస్తున్నా ఓన్లీ స్పెక్యులేషన్ లో పెరగడం తప్ప ఐ థింక్ దానిలో దేర్ ఇస్ నో అదర్ స్కోప్ అన్నట్టు కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొన్న ప్రైస్ అరౌండ్ 10-12 అయితే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను ఎందుకంటే వర్స్ట్ కేస్ లో వాట్ మనకు పోయేది ఏంటి అంటే కనుక ఆ 10-12 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేసాము సో మేబీ మీకు 2-3 ఇయర్స్ వ్యూ ఉంది అంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఈజీగా ఈ స్టాక్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనం గతంలో కూడా చూసాం ఈ స్టాక్ ఆల్మోస్ట్ 10 రూపీస్ దాకా వచ్చి అబౌట్ 80 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళడం చూసాం సో నెక్స్ట్ 3 ఇయర్స్ ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను లేదు ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ టు ఎ బెటర్ ప్రైవేట్ స్టాక్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ అంటే కనుక ఫ్రంట్ లైన్ లో ఈ స్టేజ్ లో ఉంటుంది ఇట్స్ ఎ గుడ్ ఐడియా దో రిటర్న్స్ కొద్ది తక్కువ వచ్చినప్పటికీ కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్స్ చాలా సేఫ్ లేదు కొద్దిగా మిడ్ క్యాప్ లో రిస్క్ తీసుకుందాం అనుకుంటే కనుక ఫెడరల్ బ్యాంక్ ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు బెంగళూరు నుండి కాలర్ ఉన్నారు కాల్ చూద్దాం హలో హలో అడగండి అండి నమస్కారం అమ్మా నమస్తే అండి నేను పిఐ ఇండస్ట్రీస్ నవీన్ ఫ్లోర్ అయిన న్యూక్లియర్ సాఫ్ట్వేర్ చేస్తున్నాను ఉంచొచ్చా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఓకే ఇంట్లో కొన్నారో చెప్పలేదు కానీ బట్ ఆల్ 3 గుడ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండి అండ్ మంచి ర్యాలీలో ఉన్నాయి ఇప్పుడు 52 వీక్ హైస్ కూడా టచ్ అవుతున్నాయి నవీన్ ఫ్లోరిన్ ఇవన్నీ కూడా అనమాట కాబట్టి ఆయన ప్రైస్ పాయింట్ దగ్గర నుంచి దాదాపు 35-40% పాయింట్ రిటర్న్స్ వచ్చినాయి అంటే కనుక పార్షియల్ గా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమంటానండి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మీకు సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది అబ్సల్యూట్ పీక్ రేట్ లో అమ్మటం కూడా మనకి డిఫికల్ట్ అనమాట కాబట్టి హోల్డ్ యూ హ్యావ్ పర్చేస్డ్ గుడ్ స్టాక్స్ అనమాట కాబట్టి హోల్డ్ చేస్తా కొంచెం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకో ఓకే మెయిల్స్ కూడా చూద్దాము ఫణిరాజు మెయిల్ చేశారు బంధన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు అరౌండ్ ఇది 500 షేర్స్ ని 310 లో తీసుకున్నారు 1-2 ఇయర్స్ వ్యూతో ఎలా ఉండొచ్చు అంటారు ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు బాలగారు ఎలా ఉండొచ్చు అంటారు ఇది యా నేను కొన్న రేటు డీసెంట్ అనఫ్ అండి 1-2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఉన్న స్టాక్ హోల్డ్ చేయాలని చెప్తాను ఎందుకంటే వాళ్ళు రీసెంట్లీ గ్రూప్ ఫైనాన్స్ ఒకటి అక్వైర్ చేయడం ప్లస్ ప్రమోటర్స్ ఆయనకున్న వాటాను తగ్గించుకోవడం ఇవన్నీ కూడా డిఫరెంట్ కార్పొరేట్ యాక్షన్స్ అనేవి జరిగాయి బట్ ఓవరాల్ గా బంధన్ బ్యాంక్ ఈజ్ ఏ డీసెంట్ మిడ్ క్యాప్ బ్యాంక్ అనే చెప్పాలి బాగా పెరిగి అక్కడ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ కూడా మనం చూసాం బట్ ఆయన కొన్న రేట్లు మాత్రం కరెంట్లీ హోల్డ్ చేయాలని చెప్పాను ఓకే నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్దాం వెంకటాద్రి మెయిల్ చేశారు
జీ ఎంటర్టైన్మెంట్స్ గురించి అడుగుతున్నారు. 180 లో తీసుకున్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 150 లో ఉంది. ఇది హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు రాజేంద్ర గారు. జీ టెలి ప్రాబ్లీ కెన్ హోల్డ్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక ఆల్రెడీ కరెక్షన్ మోడ్ లో ఉంది డెఫినెట్లీ, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్స్ కరెక్షన్ ఇస్ డన్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 103-104 దాకా రావటం చూసాం, అండ్ అంతే స్పీడ్ గా 200 దాకా కూడా పైకి వెళ్ళటం చూసాం. సో ఈ స్టేజ్ లో డెఫినెట్లీ హోల్డ్ అండి. మీరు 180 లో కొన్నా కూడా దేర్ ఇస్ నో థ్రెట్. మీడియం టర్మ్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు. మేబీ స్టాక్ 210-212 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది, ప్రాబ్లీ ట్రేడింగ్ బెట్ అయితే అక్కడ మీరు సెల్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇంకొంచెం కరెక్షన్ లో మేబీ అరౌండ్ 120-125 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ గా కూడా డీటెయిల్ యాడ్ చేయొచ్చు. ఒక నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్దాం. పంకజ్ బాబు మెయిల్ చేశారు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 10,000 షేర్స్ ని అరౌండ్ 25 లో అండ్ ఫెడరల్ బ్యాంక్ 1100 షేర్స్ ని అరౌండ్ 61 లో తీసుకున్నారు. ఇంకా ఒక 2-3 ఇయర్స్ వీతో హోల్డ్ చేయగలుగుతానని అడుగుతున్నారు. కుటుంబరావు గారు కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. 2-3 ఇయర్స్ వ్యూ అంటే మాత్రం డెఫినెట్లీ హోల్డ్ చేయమంటానండి. రెండు డీసెంట్ బ్యాంక్స్. ఓన్లీ ఫెడరల్ బ్యాంక్ షార్ట్ టర్మ్ లో కన్సర్న్ ఏంటంటే ఎన్ఆర్ఐ ఇన్ఫ్లోస్ బాగా తక్కువ ఉంటాయి. ఎక్కువగా గల్ఫ్ నుంచి వచ్చే డబ్బులతోటి ఫెడరల్ బ్యాంక్ అనమాట లో ఇంట్రెస్ట్ రేట్స్ లో బాగా కాసా రేషియో బెనిఫిట్ ఉండి బాగా పెర్ఫార్మ్ చేసేది. అది కొంచెం ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది షార్ట్ టర్మ్ లో, బట్ డెఫినెట్లీ బోత్ ఆర్ గుడ్ బ్యాంక్స్ టు హోల్డ్ ఫర్ 2-3 ఇయర్స్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ బాలా గారు, అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. స్టే ట్యూన్డ్ టు టీవీ 5.